మాతృదేవోభవ కన్నులని నీరు కొని కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చు చుండునిక అమ్మా కన్నులని రుగ్రం కొని కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చు చుండునిక మాతృమనోహర భావన జలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపతమువో లేదోకి మాతృమనోహర భవనా జలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము ఓ నా కన్నులనే సుధాబ్దులనుగా నొనరించును ఇదెంత పుణ్యమో నా కన్నులనే సుధాబ్దులనుగా నొనరించును ఇదెంత పుణ్యమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో పంతొమ్మిది వందల నలభై నాలుగో భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ఆరు వందల నలభై నాలుగో భాగానికి స్వాగతం పలుకు మనం ఎనిమిది వందల ఎనభై మూడో నామం యజమాన స్వరూపిణి అన్నదాన్ని వ్యాఖ్యానించుకోండి యజ్ఞం చేసేవాడిని యజమానుడు అనడం మామూలే ఆ ఆ విషయాన్ని మనం ఆ యజ్ఞం చేసే వ్యక్తి యజ్ఞకర్త అమ్మవారి స్వరూపం అనే విషయాన్ని ఎనిమిది వందల ఎనభై రెండవ నామంలోనే యజ్ఞకర్త్రియ నమ చెప్పుకున్నాం ఇక్కడ అది కాదు వ్యాఖ్యానం దాని అవసరం మళ్ళీ లేదు ఇక్కడ యజమానుడు అంటే శివుని యొక్క అష్టమూర్తుల్లో ఎనిమిదవ మూర్తి అయిన జీవుడు యజ్ఞం చేసినా చేయకపోయినా జీవుడు జీవుడేగా యజ్ఞాలు అందరూ చేయకపోవచ్చు జీవులు కాకుండా పోతారు జీవుడు కానివాడు లేడు యజ్ఞం చేయనివాడు ఉంటాడు కానీ ఆ మాటకు వస్తే యజ్ఞం వాడు కూడా లేడండి మనం యజ్ఞానికి అర్థం తెలుసుకోవట్ల జీవితమే యజ్ఞం యజ్ఞం అంటే ఏమిటో ఇదివరకే చెప్పుకున్నాం మనం యజ్ఞప్రియా మహా అన్న చోట ఈ లోకాన్నించి మనం పొందినవన్నీ తిరిగి లోకానికి ఇచ్చేయడమే యజ్ఞం అందుకే మహర్షులు మహారాజులు వారు చేసిన పుణ్యకార్యాల ఫలాలు ఫలాలు మోక్షం పొందుతూ నదుల్లో వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ అలా వదలకపోతే మళ్ళీ వాటి కోసం వాళ్ళు జన్మనెత్తాలి పుణ్యం కోసం జన్మనెత్తితే పాపాలు చేయాల్సి వస్తుంది పాల రాయి మోసామని తప్పదు అది అంచేది పుణ్యఫలాలు కూడా మనం మిగుల్చుకుందుకు వీళ్ళేదో ధార పోసియాలి పుణ్యం వద్దు పాపం వద్దు నాయన జన్మరాహిచ్చేవి ఇంకేం వద్దు ఎందుకంటే ఎన్ని జన్మలెత్తినా చేసే పుణ్యాల కంటే పాపాలు ఎక్కువ కొన్ని చేయక తప్పదు మీద పడతాయి అలాగా మనసు నిగ్రహించుకోలేక కొన్ని బలవంతంగా నిగ్రహించుకోవడం వల్ల కొన్ని రకరకాలు ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి ఇవన్నీ మోక్షం అనేటువంటి మహాసామ్రాజ్యం మన కోసం సిద్ధంగా ఉండగా ఎందుకు వచ్చిన గోళ ఇదంతా ఎంత సంస్కరిపబ సంస్కరించినా ఈ సమాజం సంస్కరింపబడే సమాజం కాదు ఒక వ్యక్తి తనను తాను మార్చుకోవడానికి అరవై ఏడు డెబ్భై ఏడు సరిపోవట్లేదండి అనుభవం మీద అర్థమైపోతుంది అందరికీ ఈ విషయం ఎన్నో గ్రంథాలు చదివినా సరే జీవితానుభవాలు వచ్చే వరకు వ్యక్తులు మారడం లేదు జీవితానుభవం రావు ఆ జీవితానుభవం ఎప్పుడు వస్తుందంటే ఎవరు చెబుతారు ఆ వచ్చినప్పుడు కూడా అది వాళ్ళతో కాబట్టి ఇలా జరిగింది ఇంకోళ్ళతో జరగదు ఎవరితోనైనా అలాగే జరుగుతుంది ఇది మన అజ్ఞానం ఇది ఎందుకంటే ఇంకోళ్ళు ఎవరో మనకు కాస్త ఇంకా కాస్త అనుబంధంతో ఉన్నారు వాళ్ళు మనకు కాస్త అను ఇప్పుడు అసమానం మాట్లాడుతూ మనం పొగుడుతూ ఏదో ఉన్నారు అందుకని వాళ్ళు ఏదో మంచివాళ్ళు అనుకుంటాం మనం అది కూడా గోప వాచాక రెండో గోప కూడా అప్పుడు అందరూ ఒకటే అని అర్థం అవుతుంది అప్పుడు మనకు రెండు గోపలు ఉండవు లోపల పళ్ళు కూడా ఉండవు జీవితానుభవాలు రావాలంటే ఎంతమందికి వస్తాయి ఎప్పటికొస్తాయి తొంభై ఏళ్ళకి వస్తే ఉపయోగం ఏమిటి ఏం తెలుసుకుంటాడు అంటే గ్రంథాలు చదవమని ఎందుకు చెబుతారు అంటే మనకి లేని అనుభవాలు ఇతరులకు కలుగుతాయి అవే గ్రంథాల రూపంలో రాస్తారు మహర్షులు మహారాజులు మామూలు ఊరికే ఏదో ఎవడ పడితే వాడు రాసిన పుస్తకాలన్నీ చదవడం కాదు ఇక్కడ కాలక్షేపానికి రాసేవాని వాడు గుర్తింపుల కోసం రాస్తారు కొంతమంది అహంకారంతో కొంతమంది రాస్తారు ద్వేషంతో కొంతమంది రాస్తారు కాలక్షేపానికి కొంతమంది రాస్తారు అవన్నీ చదవక్కలేదు నాలుగు వేజులు చదివితే అర్థమైపోతుంది ఎందుకు రాశారు ఎవడు చెప్పక్కల కానీ రామాయణ భారతాలు అందుకోసం రాయలేదుగా తెలుసుగా రాసిన వాళ్ళకి అహంకారాలు లేవుగా అవి చదవడం ద్వారా రాముడు జీవితంలో జరిగింది మనకి జరగదా రావణాసురుడు జరిగింది మనకి జరగదా కాకపోతే రామవత్ వర్తితవ్యం రావణవత్ నా వర్తితవ్యం రాముళ్ళ మనం ఉండాలి రావణాసురుడిలా ఉండద్దు నేర్చుకోవాలా వద్దా మరి రామాయణం చదువుతాం ఊరికే మళ్ళీ అలాగే ప్రవర్తిస్తామంటే గ్రంథాలు చదవడం ఎందుకంటే మనం చూడనివి మనకి తెలియనివి గ్రంథాల ద్వారా తెలుస్తాయి అన్నీ జీవితంలోనే పొందాలంటే పొందలేమండి ఈ జీవితం సరిపోదు అందుకని జీవుడు బాగుపడాలి అంటే ఎప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో అష్టమూర్తులలో జీవుడు అనేవాడు కూడా శివస్తు రూపమే అయినప్పుడు జీవితానుభవాల ద్వారా గ్రంథాల ద్వారా రెండు రకాలుగాను తెలుసుకోవాలి మనిషి ఈ జ్ఞానాన్ని నాలుగు రకాలుగా పొందుతాడు ఒకటి పుస్తకాల ద్వారా రెండు గురువుల ద్వారా మూడు స్వీయ జీవితం ద్వారా నాలుగు ఆ జీవితంలో ఎప్పుడు పొందుతాడో చెప్పలేమన్నారు అనేక రకాలుగా ఉంటుంది దానికి లెక్క పర్యటన ద్వారా అన్నట్టు ఒకటి పుస్తకాల ద్వారా రెండు దేశాటనం ద్వారా మూడు గురువుల ద్వారా ఎందుకంటే మనకు పుస్తకాలు చదువుతాం కొన్ని అర్థం కావు కొంతమంది గురువులు దాన్ని చాలా తేలిక చేసి చదువుతారు అటువంటి గురువులు ఎప్పుడూ లోకానికి ఉపకారం చేస్తున్నట్టే లెక్క వారికి నమస్కారం వారు చదువుతారు అందరూ చదవలేరు వారు చదువుతారు వారు అందుకోసం పుట్టారు అందుకోసం చదువుతారు వాళ్ళ చదివిన వాటిని ఏం చేస్తారు ఇది ఎలా చెబితే ఈ వీరికి బాగా అర్థమవుతుంది అని దానికి ఏదో ఉదాహరణ జోడించో లేక కాస్త సులభం చేసో చెబుతారు సుబ్బారావు ఈజీ అని వెనక లెక్కల పుస్తకాలు ఉండేవి మా చిన్నతనంలో లెక్కలు ఎంతకీ అర్థం కాకపోతే సుబ్బారావు ఈజీ అని ఉంటుంది అలా కొనుక్కోమని సుబ్బారావు అనేవాడు ఏం చేసేవాడు ఆ లెక్కలు తేలిక చేసి రాసి అది ఒక రకంగా గైడే సుబ్బారావు మేడ్ ఈజీ అనేవి దాని మీద ఒక చమత్కారం వచ్చింది ఈయన పోటీ పడి కుస్వామజ్ని ఒక ఆయన ఇంకో పుస్తకం ఆ వాడు సుబ్బారావు అన్నవాడు పెద్ద చదువుకోలేదు వాళ్ళ లెక్కలకి గైడ్ రేయి నేను వాళ్ళు చదువుకున్నాను నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ నేను రాయకపోతే ఎలాగైనా రాశా ఈయన ఏం చేసేట ఆ తర్వాత పుస్తకానికి పేరు వచ్చింది సుబ్బారావు మేడ్ ఈజీ బట్ కుప్పుస్వామజర్యం మేడ్ డిఫికల్ట్ అన్నారు ఇది పాండిత్యం కారణంగా ఉన్న లెక్క అర్థం కాకుండా చేసాడు పాప సుబ్బారావు గారు ఎవరో చూసిన మాస్టారు ఆయన సుఖంగా తేలిగ్గా అర్థమయ్యేలా ఆయన చేస్తే ఉన్నది అర్థం కాకుండా ఏం చేశాడు పండితులు ఒక్కోసారి అలా కూడా చేస్తారు ఈ పండితుల కంటే భామారుడైన ఏమనిపిస్తాడు ఒక రెండు మూడు గంటలు కూర్చుని ఇద్దరు పండితులు చేసిన చర్చను మనం గమనిస్తే ఇదంతా దూరంగా కూర్చుని చెట్టుకింత చుట్టకాల్చుకున్నవాడు చూసి ఏం లేదా అందులో ఉన్నది ఇది అంటాడు సరే వాడుకున్న జ్ఞానం లేదు లేదనిపిస్తుంది ఇది పరమసత్యం చాలా చోట్ల బయటపడుతుంది అది పండితులై జ్ఞానవంతులు అనుకోవడానికి లేదు ఒక్కో మహానుభావుడు ఉంటాడు మామూలు బాంబుల వాళ్ళు కూడా అసలు వాడు చేసిన వ్యాఖ్యానం చూస్తే వీళ్ళు ఎందుకైనా పనుకొస్తారని అనిపిస్తుంది ఏం లేదా హిందో కొడుకు చేస్తుందా కానీ అసలు విషయం ఇది అంటాడు ఆయన ఎందుకండి అలా రెచ్చిపోయి అసలు కారణం అది కాదా వాళ్ళ ఇంట్లో కరివేపాకు చెట్టు ఈయనకొచ్చి కోసుకెళ్ళిపోయాడు అది కోపం అన అది కారణం అదే నిజంగా వీళ్ళు గ్రంథాల గురించి కొట్టుకుంటారు ఇక్కడ కానీ అసలు కారణం అది కాదు వాళ్ళ దొడ్లో కరివైపాక చెట్టు ఈయన కోసేసాడు ఆ కోపం పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ బ్రంథంలో విషయం కాదు అది ఆ విషయం మామూలు వాడికి తెలిసింది ఎందుకని వీడు వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు అసలు విషయం అది కాదా కరివేపాక ఎంత పట్టుబాటు అయినా గొడవ అయింది నీకు తెలియదు ఊరికే ఇది చెప్తే ఇక్కడ ద్వైతం అద్వైతం ఏం లేదు బో అంటాడు వాడు అది విషయం మంచిది అసలు రహస్యాలు ఎప్పుడు రాత్రి తొమ్మిది తర్వాత చెట్టు కింద బయటపడుతూ ఉంటాయి పర్యటోళ్ళు వాళ్ళు బ్రహ్మాండమైన కథలు చెప్పుకుంటారు అందులో అబద్ధాలు కూడా ఉండొచ్చు కానీ ప్రతిదీ జనరంజకంగా ఉంటుంది అనుమానం లేదు మనసుకు ఆ కథ నచ్చినట్టుగా మీకు రామాయణ భారతాలు కూడా నచ్చ అందుకే లోకంలో లేని కథలు చాలా గ్రంథాలలో లేనివి ప్రచారం అయిపోయి అవి ఆకర్ష ఆకట్టుకుంటాయి ఆ కీలకాన్ని గమనించడం అంచత యజమాని అంటే జీవుడైన వాడు కూడా శివస్వరూపమే అమ్మవారి యొక్క స్వరూపమే అని చెప్పుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంచత ఆ యజమాన స్వరూపిణి అన్నప్పుడు ఈ ఆకాశాలతో పాటుగా సూర్యచంద్రులతో పాటుగా జీవుడు కూడా అన్నప్పుడు సాక్షాత్ శివస్వరూపం అంటే మనం ఇంకా ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఆత్మస్వరూపిణి అమ్మవారు అవుతుంది ఇంకొక మాట ఈ శివపరంగా అష్టమూర్తుల పరంగా మనం చెప్పుకోవాలి శివుడికి అష్టమూర్తుల రూపాలు ధరించినప్పుడు దేనికి దానికి ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఈ జీవస్వరూపంలో ఉన్నటువంటి శివుడు పేరు ఉగ్రహ ఉగ్రుడు అంటారు యజమానస్వరూపం యజమాన రూపంలో ఆయన పేరు ఉగ్రహ ఆయన భార్య పేరు దీక్ష మళ్ళీ శివుడు భూమి రూపం ధరించగానే శరువుడు అనగానే ఆయన భార్య రూపం పార్వతీదేవి ధరిస్తుంది అక్కడ ఆవిడకో పేరు ఆయన జల రూపం ధరించగానే పార్వతీదేవి ఒక రూపం ధరిస్తుంది రూపంలో ఆయన భౌడు అంటే పార్వతిని ప్రతిష్ట అంటారు మరి అలాగా జీవరూపంలో ఉగ్రుడు అని పిలువబడుతున్నప్పుడు పార్వతీదేవి ధరించిన రూపం ఏమిటి ఆవిడ పేరేమిటి జీవుడుగా శివుడు రూపం ధరించినప్పుడు ఆయన పేరు ఉగ్రుడు ఆయన భార్య పేరు దీక్ష మొత్తం మీద ఇదో ఉగ్రదీక్ష అనమాట జీవితం ఉగ్రదీక్ష ఎందుకెంత భయంకరంగా ఉంటుందో అర్థమైంది కదా జీవితం ఉగ్రదీక్ష జీవరూపాన్ని ధరించిన వాడు శివుడు ఆయన పేరు ఉగ్రుడు ఆయన భార్య పేరు పార్వతీదేవి ఆ భార్యగా ఉన్నప్పుడు ధరించినటువంటి పేరు దీక్ష అంటే జీవితం ఉగ్రదీక్ష దాన్ని శివాంకితం చేసి మనం నిమిత్త మాత్రంగా ఉంటేనే ఆ ఉగ్రుడు నడిపించుకుంటాడు కాబట్టి మనకు అది ఉగ్రంగా అప్పుడు అనిపించదు హాయిగా ఉల్లిపాయ తొక్కలా ఉంటుంది తీసి బారేయచ్చు ఉల్లిపాయ తొక్క పేరు ఎందుకు చెప్పాను అంటే ఉపనిషత్తుల్లో ఉల్లిపాయ గురించి చెప్పరు అప్పటికి లేదు ఉల్లిపాయ లేదు అప్పటికి ఏదో ఉన్న ఆ పై వెల్లుల్లిపాయ అదంతా వేరే ఉల్లిపాయని చూసినా మీకు నీరుళ్ళుపైన చూస్తే వెల్లుల్లిపాయనే అర్థం అవుతుంది నీరుపాయని చూస్తే బాగా అర్థం అవుతుంది అన్ని పొరలేనండి ఉడిపోయిన పొరలే మొత్తం అన్నీ ఎన్ని తీసినా మీకు పొరలే ఉంటాయి చిట్టశిబులది కూడా లోపలది కూడా పొరే ఈ సృష్టి అంతా అంతే అన్ని పొరలు వడదీసేవి తప్పితే లోపల అసలు ఏం లేదు ఆ ఉన్నది ఏం లేదు కాబట్టి శూన్యం అని కొంతమంది ఉన్నారు ఏదో ఉండకపోతే ఇవన్నీ రావు కాబట్టి అది శూన్యం కాదురా అది అద్దమ్మా అది పూర్ణమని మన వైదిక ఋషులు అంటారు ఏది నిజమో తెలుస్తూనే ఉంది పూర్ణం కాకపోతే ఏమీ రావు మన మనస్సు రకరకాల విషయాలతో ఓ చెత్త పుట్ట నిండిపోయినట్టుగా నిండిపోయింది కాబట్టి రకరకాల కళలన్నీ వస్తున్నాయి మనకి మనస్సులో ఏమీ లేకపోతే కళలు రావండి ఎలా వస్తాయి ఏ జ్ఞాపకాలు లేనప్పుడు పొగలు చూసినవే కదా రాత్రి కళ్ళలోకి వచ్చేది అందుకే పొగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చే రకం అంటారు జీవితంలో పొందినవి పొందాలనుకున్నవి పొందలేకపోయినవి పొందలేక ఏడుస్తున్నవి పొంది ఏడుస్తున్నవి రకరకాలన్నీ జ్ఞాపకాల రూపంలో పీడించేవి కళ్ళలోకి వస్తాయి లేకపోతే ఎందుకు వస్తాయి పసిపిల్లాడు కూడా కళ్ళు వస్తాయి జన్మాంతర విషయాలు ఒప్పుకోరు కానీ పరిశోధనలు చేస్తే తెలుస్తుంది జన్మాంతర విషయాలు అవి వాడికి వాడి జన్మలు వాడుకుంటాయి ఎందుకంటే కొత్త జ్ఞాపకాలు ఏర్పడలా పాత ఉంటాయి వీరి నవ్వులు అవుతూ ఉంటాడు వీరికన్నా పూర్వజన్మలాగే ఈ జన్మ ఉంటుంది అనుకుని ఏం తర్వాత తెలుస్తుంది నెమ్మది నెమ్మదిగా ఈ జ్ఞాపకాలు పోతాయి మనకి బాల్యంలో జ్ఞాపకాలు చూడండి బాల్యంలో వాడిని అడిగితే ఓ ఏడాది పాటు జ్ఞాపకాలు ఏవో చెబుతాడు ఏళ్ళకి అడిగితే కొన్ని చెబుతాడు యాభై ఏళ్ళప్పుడు అడగండి మా బాల్యంలో చిన్నప్పుడు మాస్టర్ ఒక ఆయన కొట్టేటండి బాబు ఎప్పటికి తగ్గలేదు అది దెబ్బ అది ఒకటే గుర్తుందంటాడు అంటాడు మరి ఏమైనాయి పదేళ్ళ బాల్యం అంతా పోయిందండి ఒక దెబ్బ గుర్తుందా మరి ఈ జన్మలోవే మనకు చాలా విషయాలు గుర్తుంటలేదు కదా ఆ పూర్వ అంటూ ఉంటే గుర్తుండదండి జ్ఞాపకాలు ఉండవని ఎలా వాదిస్తారండి అర్థం లేనమాట ఈ జన్మలో అని చెప్పమనండి ఆ లోతుకు 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 తవ్వుకుంటూ వెళ్ళిన కొద్దీ జ్ఞాపకాలు వస్తాయి అలా వెళ్ళగలిగితే జన్మాంతర జ్ఞాపకాలు కూడా వస్తాయి అపరిగ్రహ స్థైర్యే జన్మాంతర కథా సంబోధక ఆ వెళ్ళడానికి నియమం ఏంటంటే పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా మనకు తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటే జీవితం మొత్తం మీద ఒక నియమం పాటించాలంట పతంజలి శాస్త్రంలో చెబుతాడు అపరిగ్రహ స్థైర్యే ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోవద్దు దానం ఇవ్వడం తప్పితే పుచ్చుకోవడం ఉండదు ఏం పుచ్చుకున్నా ఏది ఆశించినా నీకు జ్ఞాపకాల రూపంలో పెరిగిపోతాయి అన్నీ కూడా ఏమీ ఇచ్చేయి వీలైనంత ఇచ్చేయి వీలైనంత ఇచ్చే నిన్ను నువ్వు శూన్యం చేసుకో నిన్ను నువ్వు శూన్యం చేసుకో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కాగితం మీద ఇవాళ ఏమి ఇచ్చేసాం ఇవాళ ఏమి ఇచ్చేసాం అని రాసుకుని పడుకోమన్నారు నీలమరాజు లక్ష్మీప్రసాద్ గారు మహానుభావుడు తన పుస్తకాల్లో చెబుతాడు రాసుకుని పడుకో ప్రతిరోజు అన్నాడు ఏమి ఇచ్చేసాం ఏమి ఇచ్చేసాం ఏమి ఇచ్చేసాం ఇంకేది ఖాళీ అయిపోయింది ఇంట్లో రేపు ఏది ఇచ్చేయచ్చు ఇలా ఆలోచించిన వాళ్ళు మహాతత్వవేత్తలుగా మహానందమూర్తులుగా దక్షిణామూర్తులుగా మిగులుతారు ఆ దమ్ము ఎవరికి ఉంది ఉంటే చేయండి నమస్కారం ప్రతిరోజు ఇవాళ ఏమి ఇచ్చేసాం మనకు అలాగే ఇంకా ఏం గోకేద్దాం ఇంకా ఏం లాగేద్దాం ఇంకా ఏం పీకేద్దాం ఇంకా కొత్తలు ఎక్కడ తీసుకుందాం ఇదే గొడవ మనకి పిచ్చి కలర్ లేకపోతే మంచి కలర్ ఎందుకు వస్తాయండి అని పేర్చుకుంటున్న తర్వాత ఆ వదిలించుకోవాలి దాన్నే వైరాగ్యం అంటారు బంధాలు కూడా అంతే మంచిది వారి బంధం వారు చూ మంచిది చూసుకోండి మనకు బంధం వదిలింది కూడా వదిలిపోయింది మనకు ఆ బాధ్యతలు తప్పి అంతే ఇంక ఊరికి పాముకోద్దు ఇంకా ఇంక వయసు వచ్చాక ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటారు తీసుకుని ఇవ్వడమే మరి ప్రమాదకరంగా ఉంటే చెప్పడం లేకపోతే చెప్పక్కల ప్రమాదకరం అని మనకు పోతే మంచిది ప్రమోదకరం వదిలేసి వారి నిర్ణయమే సరైందేమో మనకు మాత్రమే తెలుసు వారు సుఖంగా ఉండమే కదా మనకు కావలసింది అంతే వదిలేడు మా విషయాన్ని అప్పుడు హాయిగా ఉంటాడు మనిషి అదే వైరాగ్యం అందుకని ఉగ్రదీక్ష అనేటువంటి జీవితాన్ని దాన్ని మనం జాగ్రత్తగా ఉగ్రదీక్ష బదులు ఉపేంద్ర దీక్షగా మార్చుకోవాలంటే ఉల్లిపై గుర్తించుకోవాలి పొరలు పొరలు అన్నీ తీసేస్తే ఏమీ లేదు పూర్ణ పదార్థమైన స్వరూపంలో అన్నీ ఉన్నాయి కాబట్టి అవి వస్తున్నాయి ఒక మాయా రూపంలో వస్తున్నాయి మాయా రూపంలో పోతే అంత కంగారు పడక్కల ఎందుకంటే యజ్ఞకర్తీ యజ్ఞప్రియ యజమానస్వరూపిణి అన్నీ ఆవిడే ఇప్పుడు నూట అరవై ఐదో శ్లోకం ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్య విమర్థిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్తీ యజమానస్వరూపిణి నూట అరవై నాలుగు అయిపోయింది నూట అరవై ఐదు ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివృద్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి నూట అరవై ఐదు నామం ధర్మాధారాయ నమ సవర్ణదీర్ఘసంధి ధర్మ ఆధార ధర్మాధార ధర్మాధారాయ నమ ధర్మానికి ఆధారమైన లలితాదేవికి నమస్కారం ధర్మానికి భగవంతుల ఆధారం ఉంటే ప్రతీదీ దేనో ఏదో దాని మీద ఆధారపడుతుంది అన్నీ కలిపి ఆధారపడింది అమ్మవారి మీద అమ్మవారికి వేరే ఆధారం ఉండదు ఆవిడికి ఏదైనా వేరే ఆధారం ఉంటే ఆవిడ మీద వేరే వాళ్ళు ఆధారపడే అవకాశం లేదు దానికి ఇదివరకే మొల రామాయణంలో పద్యం చెప్పుకున్నాం మనం మనందరినీ భూమి మోస్తోంది పురాణాల ప్రకారం భూమిని ఆశేషుడు మోస్తున్నారు అన్నారు ఆరిశేషుని ఎవరు మోస్తున్నారంటే ఆది కూర్మం మోస్తోంది అన్నారు ఆది కూర్మాన్ని ఎవరు మోస్తున్నారంటే ఆది వరాహం మోస్తుంది అన్నారు ఆది వరాహాన్ని ఎవరు మోస్తున్నారంటే అష్టదిగ్గజాలు మోస్తున్నాయి అన్నారు అష్టదిగ్గజాలను ఎవరు మోస్తున్నారంటే నోరు మూసుకోమన్నారు ఇంకేం చెప్పడానికి వెళ్ళేది ఇంకా అన్నింటినీ కలిపి ఆ భగవంతుడు మోస్తున్నాడు ఆ భగవంతుడైన శ్రీరామచంద్రుడే పదమూడేళ్ల వయసులో ధనుస్సు ఎక్కువ పెడుతున్నాడు కాబట్టి ఓ భూమి భూమిని మోసే అది ఆది శేషుడా భూమిని ఆదిశేషుడిని కలిపి మోసే ఆది కోర్మమా ఈ మూడింటినీ కలిపి మోసే ఆది వరాహమా ఆ నాలుగింటిని కలిపి మోసే జల్లారా మీరందరూ జాగ్రత్తగా ఉండండి భూవరుడీశుని చేపమెక్కుడిన్ అని మళ్ళా అద్భుతమైనటువంటి బజ్యప్రాజ రాముడు విల్లెక్క పెడుతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి అది పరమాత్మ యొక్క మరి రాముడికి ఎవరు ఆధారం అంటే అంతా రామమయం రాముడికి ఆధారం ఉండదు రాముడు దేవుడు అమ్మవారు అంతే అంటే ధర్మాధారాయైన లోకంలో ఏ వస్తువుని చూసినా ఏ వ్యక్తిని చూపించినా వారికి వేరే వారు ఆధారం అవుతారు మొత్తం లోకానికి ఆధారమైనటువంటి భగవంతుడికి వేరే ఆధారం ఉండదు ధర్మే ప్రతిష్ఠితం జగతు అంటారు లోకమంతా కూడా ధర్మం మీద ఆధారపడి ఉంది ఆ ధర్మం అమ్మవారి మీద ఆధారపడి ఉంది అంటే ఆ ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపచేస్తున్నది భగవత్ శక్తి అందుకే ఖచ్చితంగా ఆ ధర్మాత్ముడికి కాకపోతే రేపైనా శిక్ష పడుతుంది ధర్మాత్ముడికి కొంచెం ఆలస్యం కావచ్చు కానీ రక్షణ దొరుకుతుంది ధర్మాత్ములకి రక్షణ ఎందుకు దొరకదు అంటే మహాతత్వవేత్తలు తమ గ్రంథాల్లో చెబుతారు ఈ సమస్తం పట్ల భావపరంగా మరణించగలిగితే ఆ రక్షణ వెంటనే మొదలవుతుందంట ఈ జరిగిన విషయాల పట్ల మరణించాలి మరణం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేహం రాలిపోవడం రెండు ఆలోచన ఆగిపోవడం అది కూడా మరణమే అలా మరణించాలి ఆలోచన ఆగిపోవాలి ఆపొద్దు ఆగిపోవాలి చాలా తేడా ఉంది రెండు రెండు మధ్యలో ఆగిపోవాలి ఆపొద్దు అదే ఆగిపోవాలి వైరాగ్యంతో ఆగిపోతుంది నాకు అక్కలేదనుకుంటే ఆగిపోతుంది అక్కలేదనుకో మనం ధర్మాత్ములమైన వాళ్ళం కూడా వాళ్ళు వాటిని పట్టుకుని వేలాడుతూ ఉంటాం ఇంత ధర్మంగా ఉన్నా మనకేం జరిగింది అంటే ఏ ఏదో అంటే ఏదో జరగాలని ధర్మంగా ఉన్నావు ఈ ఈ ఆకాంక్షాపరత్వం వరకు మనిషికి దుఃఖం తప్పదు అంటే ఏదో జరగడం కోసం ధర్మంగా ఉన్నావా ఏదో రావాలి ఏదో లాభం ఏదో పేరు ఏదో కీర్తి ఏదో డబ్బు అంతా ఏదో గుర్తింపు ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ అధర్మాత్ముడిని అక్రమంగా సంపాదించిన వాడిని ఎందుకు ఎంత సంపాదించామని లోపేకారిగా అడగండి ఎవరికి చెప్పను ఊరికే నాకు చెప్పని అడగండి ఏ సంపాదించబోతే ఉంది ఉందంటే వాడిదే ఐడెంటిటీ క్రైసిస్ గుర్తింపే మరి గుర్తింపు కాంక్షతోనే వాడు అక్రమంగా సంపాదించాడు గుర్తింపు కాంక్ష కోసమే మనం ధర్మంగా ఉంటే ధర్మాధర్మాలు పక్కన పెడితే ఇద్దరు జబ్బు ఒకటే కదా ఒకటే ముందు ఇచ్చు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వేస్తే సరిపోతుంది ఇద్దరికి గుర్తింపు కోసమే వాడు అక్రమంగా సంపాదించాడు లోకంలో గుర్తింపు ఏదో గొప్ప పనులు ఎవో చేయాలి దానికి డబ్బు కావాలి మనకి డబ్బు ఉంది ఇప్పటికే లేదా మన ధర్మం ద్వారా ఆ పనులు ఇవ్వచ్చు మనం గుర్తింపు కోసమే ఏడిచాం అధర్మాత్ముడు ధర్మాత్ముడు ఇద్దరు గుర్తింపు కోసమే ఏడుస్తున్నప్పుడు ఇద్దరు హైడ్రాక్సి క్లోరాక్సిన్ వాడవలసిన వాళ్ళే కదా ఇంకా మళ్ళీ చర్చ ఎందుకు దానికి ధర్మం అధర్మం ఉంటుంది అనవసరం ఇద్దరికి కావలసింది గుర్తింపు అంతే మనం వదిలేయవలసింది ఈ గుర్తింపు కాంక్షనే అది ఎవరికీ నచ్చదు అయినా మరి అదే అదే నిజమే అనమాట ఈ గుర్తింపు కారణంగానే మనం తాపత్రయ పడుతుంది అంటే కాస్త ఆగితే ధర్మాత్ముడికి రక్షణ అధర్మాత్ముడికి శిక్షణ పడకుండా ప్రకృతి తన ధర్మం తాను నెరవేరుస్తుంది ఒక మొక్క ఆకు అనవసరంగా గిలిన మొక్క ఊరుకోదు మన మీద కక్ష తీర్చుకుంటుంది మళ్ళీ ప్రతి జవాబు చెబు కక్ష అంటే జవాబు చెబుతుంది ఇంకోప్పుడు చెబుతుంది ఇంకో రకంగా చెబుతుంది ఆవిడ మనం ఏదో సరదా గిల్లేదు మొత్తం ప్రకృతికి మీద చేసినటువంటి అత్యాచారాలన్నీ ఇవాళ కరోనా రూపంలో ఎలా పీడిస్తున్నాయో తెలుస్తున్నాయి ప్రకృతిలో అత్యాచారం చేశాడు ఈ మనిషి తక్కువ అది వాళ్ళు మొత్తం పగ తీర్చుకుంటుంది ఒక రకంగా చెప్పాలి ప్రతిస్పందన దాని ప్రతిస్పందనే పగ అంతకంటే ఉంది నువ్వు నోరు మూసుకోరాబ్బాయి నేను తిరుగుతాను అంతా చెబుతాను ఇప్పుడు వచ్చినట్టు ఏం చేయలేక చివరికి దాంతో సహజీవనానికి సిద్ధపడ్డాం మనం ఇదివరకే అలా సహజీవనానికి సిద్ధపడి ప్రకృతిని పీడించకుండా ఉంటే అంత జీవహింస చేయకుండా ఉంటే అన్ని జీవరాశులను అనవసరంగా చంపకుండా ఉంటే ప్రకృతిని అంత దుర్వినియోగం చేయకుండా ఉంటే భూమిని చాలా భాగం ఖాళీగా అట్టి మన ఇళ్ల సంఖ్య బాగా తగ్గించుకుని ఉంటే ఇళ్ల కోసం వసతుల కోసం భూమిని వాడేసుకోకుండా ఉంటే నీటిని కూడా తక్కువగా వాడుకుని ఉంటే గాలిని కలుషితం చేయకుండా ఉంటే సూర్యకాంతిని కలుషితం చేయకుండా ఉంటే స్వరూపమే కాదు అష్టమూర్తి స్వరూపమైనటువంటి శివుణ్ణి అమ్మవారిని మనం ప్రకృతి రూపంలో ప్రేమించి ఉంటే గౌరవించి ఉంటే ఇవ్వక వచ్చేదండి లలిత సహస్రాన్ని మనం చెప్పుకోవలసింది ఎలాగ నామానుకో మహిమ చెప్పి చదువుతూ కూర్చోమండం కాదు ఇక్కడ ప్రకృతిని భ్రమించడం ఎందుకంటే ఈ సహస్రనామాలు చదవడం పని లేక మనం ప్రకృతికి హానికరమైనవే అన్నీ చేస్తూ మళ్ళీ ఊరికే చదివామంటే దేనికి చదవడం ఆ మార్పు వచ్చే వరకు బాగుపడుతుంది ఎన్ని చదివినా ఒకటే చదవపోయినా ఒకటే ధర్మం ఆ ధర్మం రెండూ ఒకటే ఇద్దరికి కావాల్సింది ఒకటే అంటే ధర్మే ప్రతిష్ఠితం జగత లోకమంతా ధర్మం మీద ఆధారపడి ఉంది లోకమంతా సత్యం మీద ఆధారపడి ఉంది ఆ సత్యానికి ధర్మానికి మన జీవితంలో విలువ లేనప్పుడు మనం ఆధ్యాత్మికవాదులం భక్తులం అని ఎలా చెప్పుకుంటామండి అలా ఆధారపడింది కాబట్టి ధర్మరాజు ఎంత కష్టం వచ్చినా అది కూడా అరణ్యవాసం చేస్తుంటే వచ్చినా భయంకరమైన యుద్ధం ముందున్నా అజ్ఞాతవాసం ముందున్నా ధర్మం తప్పలేదండి నలుగురు తమ్ముడు యక్షుడు మింగేసి కొంగ రూపంలో ప్రశ్నలకు జవాబులు చెప్తే నూట ఇరవై మూడు ప్రశ్నలు వేసి జవాబులు చెప్పినందుకు ఈ నలుగురిలో ఎవరినో ఒక్కడిని బతికిస్తానయ్యా అంటే వెంటనే కోరాడే ఒక ఆలోచన ఇన్ని ప్రశ్నలు కష్టపడి చెప్పాను ఒక్కడేనా అండి నలుగురిని బతికించమని అడగలేదు వారి చెరువు వారి రాజ్యం నా తమ్ముళ్ళు అనవసరంగా ఆయన ఆజ్ఞ ధిక్కరించి ఇక్కడ తప్పు చేశారు అదే తప్పు నేను చేస్తే ఎలాగా అని విజ్ఞతతో వ్యవహరించి యక్షుని అనుగ్రహాన్ని సంపాదించి కనీసం ఒక్క తమ్ముడినైనా బతికించుకోగలిగిన స్థితిని సంపాదించుకున్నాడు ధర్మరాజు ధర్మరాజు కాబట్టి ధర్మరాజు ధర్మరాజు భారతంలో ఎంతమంది ఉన్నా భారతంలో హీరో ధర్మరాజు ఎందుకంటే ధర్మానికి కట్టుబడ్డాడు ధర్మానికి కట్టుబడిన వాడు హీరో బాణాలు దిప్పిన వాడు బాంబులేసిన వాడు కాదు హీరో అంటే వాడు రౌడీ అవుతాడు హీరుడే హీరో ఎలా అవుతాడు ధర్మరాజు హీరో హీరో అంటే మంచివాడే ఉండాలి వాడు హీరో ఎందుకు అవుతాడండి సినిమాల నిండా హీరోలని నలుగురితో ఫైటింగ్ చేయగానే తాగినట్టు చూపిస్తున్నారు కాబట్టి యువతరం చెడిపోతున్నారు మొత్తం అదే హీరోని రౌడీజం చేసి వస్తాడు నలుగురితో నలుగురితో నలుగురు నలుగురితో దెబ్బలాడతాడు కదా హీరో దుర్మార్గులతోనే కదా దెబ్బలాడేది హీరో మంచివాళ్ళతో వాళ్ళతో కదా అని సినిమా దర్శకులకు నాదో విజ్ఞప్తి ఆ రౌడీలతో పోరాటం అయిపోగానే ఆ హీరోయిన్లో ఎవరినో కాపాడగానే ఇంటికి రాగానే అతను చేసి సత్యనారాయణ వర్తం చేయించండి హీరో చేత మహేష్ బాబుని జూనియర్ ఎన్టీఆర్ని వెంకటేషు అందరినీ కూర్చోబెట్టి చేసి సత్యనారాయణ వర్తం చేయించండి దేశం యువతరం అంతా బాగుపడుతుంది అప్పుడు వాళ్ళు అదే చేస్తారు ఓ ధర్మాన్ని కాపాడని వెంటనే చేయవలసింది పూజ అనమాట తాగడం కాదు ఇప్పుడు అలా కాదండి వాడి ఫ్రెండ్స్తో కూర్చొని వాడు తాగుతాడు వెంటనే పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు హీరో అంటే తాగాలన్నమాట నేర్చుకుంటున్నారు ఆడపిల్లల సైతం ముదిరిపోయి తాగనివాడిని నీకు తాగవా వై వాట్ హ్యాపన్ టు యూ అని అది లోపం కింద ఎందుకని సినిమాల ప్రభావం సీరియల్స్ ప్రభావం ఎవరు ఏ జాగ్రత్త పడకుండా సమాజం ఎలా బాగుంటుందండి మన పిల్లలకు వస్తేనే మనం జాగ్రత్త పడేది ఇతరుల పిల్లలు మన పిల్లలు లాంటి వాళ్ళు కాదా ఈ ఆ భావన లేకపోయాక సమాజం ఎలా బాగుపడుతుందండి ఒక హీరోని ఆ పని ఏమిటంటే మంచి పని చేసినట్టుగా చూపించండి తాగడం ఎందుకు చూపిస్తారండి దాన ధర్మాలు చేసినట్టుగా చూపించండి ఓ దైవ పూజ చేసినట్టుగా చూపించండి ఓ గుళ్ళోకెళ్ళి గంట కొట్టినట్టుగా చూపించండి ఓ గురువుకు నమస్కారం చేసినట్టుగా చూపించండి ఇప్పుడు అందరి జీవితాలకి ఎటువంటి ముగింపులు ఉంటాయండి ఎంత అద్భుతంగా ఉంటాయండి సినిమాలతో ప్రపంచాన్ని ఎంత మంచిగా నడిపించవచ్చునండి ఎవ్వరికైనా ఈ మాటలు నచ్చి అటువంటి సినిమాలు తీయగలిగితే వారికి నమస్కారం సెలవు